ఏం చేయాలి? ఏం జరిగింది? ఈ మామూలు దెబ్బలు కాదే, ఎవరు కొట్టారు? అరుణశ్రీ మేజర్ గుడ్. ఈ పెళ్లికి సాక్షులు ఎవరైనా వచ్చారా? ఆ వచ్చాం సార్. ఏమా, ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? ఇష్టమే సార్. నీకు ఇష్టమే సార్. సరే, ఇక్కడ మీ సంతకం. హలో, సబ్రిస్టార్ గారేనా? అవునండి. మీరు అక్కడ పెళ్లి చేయబోయే అమ్మాయి తండ్రిని. దయచేసి మీరు ఆ పెళ్లిని 15 నిమిషాలు ఆపండి సార్. ఐఎమ్ సారీ. వాళ్ళిద్దరు మేజర్స్, వాళ్ళిద్దరికి ఓకే. వాళ్ళ తరపున సాక్షులు కూడా వచ్చారు. లాస్ట్ మినిట్ లో ఆపలేను. సారీ సార్, నా కూతురు మోసపోయింది. ఆ ఇడియట్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఒక్క 10 నిమిషాలు ఆపండి. పోలీసులు తీసుకుని సాక్ష్యాలతో సహా వస్తున్నాను. చూడండి, వాళ్ళు 4 రోజుల కింద ఈ పెళ్లికి అప్లై చేశారు. నా డ్యూటీ నేను చేస్తున్నాను, లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేయాలని. ఐఎమ్ సారీ సార్. ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయండి. నేను నిరూపించలేకపోతే పెళ్లి చేసేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే ఓకే, 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. సార్, మా నాన్నగారేనా మీతో మాట్లాడింది? అవునమ్మా, అబ్బాయికి ఇంతకు ముందే పెళ్ళయిందంటున్నారు. లేదు సార్, మా నాన్నకి మా ప్రేమ అంటే ఇష్టం లేదు. ఆయన మాటలు నమ్మకండి ప్లీజ్ సార్. కాదు, సాక్ష్యాలతో వస్తానంటున్నారు, చూద్దాం. ఈ పెళ్ళేలాగే ఆపాలని అలా చెప్పారు సార్. మీ నాన్న చెప్పేది అబద్ధమైతే నేను ఈ పెళ్లి చేయిస్తాను. సార్, మా పెళ్లి జరిపించండి ప్లీజ్ సార్. నువ్వెంతకాలం నుంచి ప్రేమిస్తున్నావు? 2 సంవత్సరాల నుంచి. ఈ అమ్మాయే కావాలనుకునేవాడివి, 10 నిమిషాలు వెయిట్ చేయలేవా? కష్టం సార్, కుర్రాళ్ళు కదా. మీరు కార్పొరేటర్ని, వాడికి బ్రదర్ని, పెళ్లి జరిపించండి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి. 50,000 సరిపోతుందా? లోపల పెట్టుకో. చాలదా? నిన్ను సంవత్సరం లోపల వేయడానికి ఇది చాలు, పెట్టుకో. టైం అవుతుంది, త్వరగా పెళ్లి చేయి. ఎన్నిసార్లు చెప్పాను? ఏంట్రాని హెడ్ వెయిట్, మంచి వచ్చాడో నీకు అనవసరం. నీ డ్యూటీ నువ్వు చేయి. చేయి చేయి చేయరా. ఈ ఆస్తి కోసం సంవత్సరం నుండి ఎన్నో స్కెచ్లు వేసి అమ్మాయిని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. చివరి 10 నిమిషాల్లో నా ప్లాన్ పాడు చేయొద్దు. చేయి, చేయరా పెళ్లి. చూడమ్మా, ఇందాకే చెప్పాను నా డ్యూటీ చేయాలి కాబట్టి ఇలా పెళ్లిళ్ళు చేస్తున్నాను. కానీ ప్రేమ పెళ్ళిళ్ళంటే నాకు ద్వేషం. ఇలా ఎన్నో పెళ్లిళ్ళు చేశాను, వాళ్లలో సగం మంది జీవితాలు పాడైపోయాయి. నువ్వు ఇంకా అదృష్టవంతురాలివి. మీ నాన్న సరైన సమయానికి వచ్చి పెద్ద ప్రమాదం నుంచి నిన్ను తప్పించాడు. ఇదిగో ఇక నిన్న మీ నాన్న మాటలు. ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను, మీ నాన్న బాధింటూ నాకు తెలుసు. ప్లీజ్ అమ్మా, సినిమా టైం అవుతుంది, నువ్వు ఫస్ట్ రెడీ కా, నాన్నగారు కూడా వచ్చేస్తుంటారు. మీ నాన్న సంగతి నాకు బాగా తెలిసే, ఆయన అప్పుడే రారు. ఈ రోజు ఖచ్చితంగా వస్తానని నాతో చెప్పారు. చూసావా డాడీని? హలో డాడీ, ఎక్కడున్నారు? ఆఫీస్ లో. ఇంకా ఆఫీస్ లో ఉన్నారా? అమ్మ చెప్పింది కరెక్ట్ అన్నమాట, మీరు మాత్రం రారు. లేదమ్మా, కొంచెం లేట్ అవుద్ది, అది చెప్పడానికి ఫోన్ చేశాను. మీరు రెడీగా ఉండండి. ప్రతిరోజు సేమ్ డైలాగ్, సినిమాలు మారిపోతున్నాయి కానీ మీరు మాత్రం మారట్లేదు. సారీ రా, 5:30 షార్ప్ అక్కడ ఉంటాను. ఈ రోజు అన్న రాకపోతే అమ్మ దగ్గర నా పరువు పోతుంది నాన్న, ప్లీజ్. ఇవాళ ఎలాగైనా మనం ఫస్ట్ షోకి వెళ్ళాలి. మీరు వస్తారు కదా? ఏం కావాలి? ఎవరమ్మా? ఎవరమ్మా? నాన్నగారేనా? హలో, ఎవరమ్మా? లైన్ లో ఉన్నారా? ఇది ఇలా ఇటు ఇటు నేను మాట్లాడతాను. హలో, ఎవరు? అప్పుడే మర్చిపోయావా? ఉదయం జరగవలసిన పెళ్లి ఆపి దగ్గరుండి అరెస్ట్ చేయించావు కదా, ఇప్పుడే డైరెక్ట్ గా స్టేషన్ నుంచి వస్తున్నా నీ ఇంటికే. పెళ్లి చేసుకుని హాయిగా ఉండాల్సిన నా తమ్ముడు ఇంకా స్టేషన్ లోనే ఉన్నాడు. ఎవడి కూతురునో నా తమ్ముడు పెళ్లి చేసుకుంటే మధ్యలో నీకేంట్రా? అయినా నీ కూతురు పెళ్లి అయినట్టు ఆ పెళ్లి ఆపేసావేంట్రా? ఇప్పుడు నీ కూతురు పెళ్లి ఇక్కడ నేను చేస్తున్నా, ఆపుతావా? ఆపుకో.
ఎక్కడికి? దీన్ని మీలో ఎవడ కట్టుకుంటాడురా? అన్నా నేను కట్టుకుంటానే. నువ్వా కొడక? ఎన్నిసార్లు పెళ్లి కొడుకవుతావురా? నాలుగో సారానా? నీ అందానికి నాలుగో పెళ్లి కావాలరా? నా అందానికి ఏం తక్కువ అన్నా? చిన్నప్పటి సంది ఫెయిర్ అండ్ లవ్లీ రాసిన. అయితే దీనికి నీ ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ కరెక్ట్. ఆ